పరీక్షను దీక్షలాగా కొనసాగించినందుకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి సహకరించాల్సిందిగా మీకు అందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చినటువంటి రాజ్యం బాగుపడదని చెప్పి తెలంగాణ పల్లెటూర్లలో ఒక నానుడి ఉంటుంది, చంద్రశేఖరరావు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 10 సంవత్సరాల పాటు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి రైతన్నల్ని మోసం చేస్తే వేల సంఖ్యలో పల రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది నిజం, నగ్న సత్యం. కానీ ఏ రోజు కూడా చనిపోయిన ఏ రైతు కుటుంబాన్ని పరామర్శించినటువంటి టీఆర్ఎస్, ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్నీళ్ళ సన్నాయి దొక్కులొక్కుతూ ఊర్ల పట్టి తిరుగుతూ ఉన్నారు. నేనొకటి ఆనాటి ప్రభుత్వాన్ని ఒక విషయం అడగదలుచుకున్నా, ఈ రోజున్న ప్రభుత్వాన్ని కూడా ఒక మాట అడగదలుచుకున్నా. ఆ రోజు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో అప్పటి ప్రభుత్వం ఏ రకమైనటువంటి తప్పుల్ని చేసిందో ఈ రోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా అదే తప్పుల్ని కొనసాగిస్తా ఉంది. ఉదాహరణకి రైతు ఏ పంట వేయాలి, రైతు భూమిలో ఏ సారవంతమైనటువంటి నేల ఉంది అనే చూడటానికి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భూసార పరీక్షలు చేయాలని, తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసి సుమారు 1200 కోట్ల రూపాయల్ని భూసార పరీక్షల కోసం ఇస్తే 15 అధికారంలో ఉన్నటువంటి చంద్రశేఖరరావు ప్రభుత్వం ఈ రోజు దాకా ఒక్క జిల్లాలో కూడా రైతన్నలకి భూసార పరీక్షలు చేసి సాయిల్ హెల్త్ కార్డ్ ఇవ్వనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం నాటి చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిన 10 నెలలలో ఇప్పుడు వీళ్ళు పాయిలట్ ప్రాజెక్ట్ అని జిల్లాకు ఒక మండలాన్ని ఎంపిక చేసి ఇంకా మీల మేషాలు లెక్క పెడుతున్నారు తప్ప రైతులకి తన భూమిలో ఏ పంట వేస్తే ఎంత సారవంతమైనటువంటి నేల ఉంది, ఎంత దిగుబడి వస్తుంది, రైతన్న ఆత్మహత్య చేసుకోవద్దంటే ఏ రకమైనటువంటి పంటలేయాలనేటువంటి విషయంలో నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి దూరదృష్టిని గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రైతన్నలకు అందకుండా నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ రెండు కూడా ద్రోహం చేస్తా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం ప్రజలలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే రెండో విషయం, రైతన్న పంట వేసిన తర్వాత ఎక్కడన్నా పంట నష్టపోయి రైతుకు నష్టం జరగకూడదని ఫసల్ బీమా యోజన పేరిట నరేంద్ర మోడీ గారు ముందు చూపుతోటి రైతన్నల్ని దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా ఫసల్ బీమా పథకాన్ని తీసుకొస్తే ఎక్కడ మోడీ గారికి పేరు వస్తుందో అని, గత ప్రభుత్వం 15 అమలు చేయలేదు ఫసల్ బీమాని తెలంగాణలో ఆచరణలోకి తీసుకురాంది. తెలంగాణలో చంద్రశేఖరరావు గారు అయితే అదే బాటలో రేవంత్ రెడ్డి గారు కూడా నడుస్తూ ఉన్నారు. కాబట్టి నాటి టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో ఎంత భద్రమైందో 10 నెలలలో రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా అంతే భద్రమైంది. అందుకని ఆ రెండు ప్రభుత్వాలకి భిన్నంగా ప్రతి చేనుకి నీరు, ప్రతి రైతుకి చేతికి పని ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి రైతులకి 15 యూపీఏ ప్రభుత్వంలో ఉన్న ధరకి డబుల్ ఇచ్చి ఎంఎస్పీని తీసుకొచ్చి రైతులని ఆదుకుంటేందుకు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. దురదృష్టం, తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి నాటి బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ రెండు కూడా ఒక నాణానికి బొమ్మ బొరుసులాగా రైతుల్ని వంచిస్తా ఉన్నాయి, పేరుకు రైతుల పేరు చెప్తా ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా రైతన్నలకి న్యాయం జరుగుతలేదు. ఇందాక మా సహచర పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అరవింద్ గారు ఒక సూచన చేశారు, రేవంత్ రెడ్డి గారు ఎత్తేడ్చిన యువతం, రైతేడ్చిన రాజ్యం బాగుపడదు కాబట్టి తెలంగాణను ప్రయోగశాలగా మార్చి ఒక గొప్ప ఫామ్ హౌస్ ని కట్టుకొని ఎకరానికి 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నటువంటి చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ ని స్వాధీనం చేసుకొని దానికి రైతు వేదికలు రైతులందరినీ తీసుకుపోయి శిక్షణ ఇచ్చేటందుకు రోజుకొక శాసనసభ నియోజకవర్గం నుంచి రైతుల్ని ఫామ్ హౌస్ కు తీసుకుపోవాలి, ఆ ఫామ్ హౌస్ ని జాతికి అంకితం చేస్తావా, తెలంగాణకు అంకితం చేస్తావా, ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి. అందుకని దయచేసి టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుల్నే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది అని చెప్పడానికి ఇంకొక రెండు ఉదాహరణల్ని మనం ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
చంద్రశేఖర్ రావు గారి ప్రభుత్వం చెప్పింది, ప్రతి నియోజకవర్గంలో ఒక నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేస్తే 100,000 ఎకరాలకి నీళ్లు ఇస్తామని. కాళేశ్వరం అనేటువంటి ఒక ప్రాజెక్టు పేరు చెప్పి 100,000 కోట్లు నాటి ప్రభుత్వం ఖర్చు చేసింది. దోసిండ్రా దాసిండ్రా కాంట్రాక్టర్లకు ఇచ్చిర్రా అనేటువంటి అంశాన్ని కొద్దిసేపు పక్కన పెడితే 100,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని చంద్రశేఖర్ రావు గారి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తే ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మేము అధికారంలోకి రాగానే ఈ 100,000 కోట్లని కక్కిస్తాం, ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేపిస్తాం, చంద్రశేఖర్ రావు అవినీతిని మొత్తం ప్రజాబాహల్యంలోకి తీసుకొస్తామని చెప్పి అలవి కానటువంటి హామీలు ఇచ్చి ఇలా సిట్టింగ్ జడ్జిని దొరకలే కాంగ్రెస్ కి ఎవరు దొరికినారు, ఒక రిటైర్డ్ జడ్జిని పెట్టి దాని మీద విచారణ చేపిస్తా ఉన్నారు. వాళ్ళు దోసిన చరిత్ర అట్లుంటే ఇలా ఈయన కొత్తగా దోషిస్తందుకు ఇంకో కొత్త కథ చెప్తున్నాడు. మూసీ పరివాహక ప్రాంతం, మూసీ ప్రక్షాళన, మూసీ నది పేరిట నేను భవిష్యత్తులో తెలంగాణకి 100,000 కోట్లతోటి ఇంకో ప్రాజెక్టు తీసుకొస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక కొత్త డ్రామాని మొదలుపెట్టిండు. ఆయన ఒకటి చేస్తే ఈయన ఒకటి చేస్తా ఉన్నాడు. ఈ ఇద్దరి కూడా నిజంగా తెలంగాణ రైతన్నల పట్ల ప్రేమ లేదు, కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే రైతన్నల కోసం ఆలోచిస్తున్నామనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ ఈ దీక్ష తర్వాత ప్రతి గ్రామ పంచాయతీ కాడ ప్రతి చావిడి దగ్గర ఈయన మనకు తెలిసిన విషయాలన్నీ కూడా ప్రజావాహల్యంలోకి తీసుకెళ్లి రైతన్నల్ని చైతన్యవంతం చేయాలి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న 15 ఏళ్లలో ఇచ్చిన రైతుల మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పీకి ఈ రోజు భారత ప్రభుత్వం డబుల్ రేట్లు ఇచ్చి రైతులను ఆదుకుంటా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ మేనిఫెస్టో పేజీ నెంబర్ 6లో రాసినట్టు ప్రతి రైతుకి ఓట్లకి క్వింటాల్కి 500 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టో వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పి ఇలా బోనస్ పేరిట ఇస్తాన్న 500ని ఎట్లా ఎగ్గొడదామని చెప్పి దొడ్డట్లకి ఇయ్యం సన్నట్లకి ఇస్తాం అని ఇట్లా కొత్త రకమైనటువంటి సన్నాయి నొక్కుల్ని నొక్కుతుంది కాంగ్రెస్ పార్టీ. కానీ భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రైతన్నకి ఎంఎస్పీని డబుల్ చేయడమే కాకుండా రైతుల ఎరువుల ధరలు ఎంత పెరిగినా కానీ సబ్సిడీ మీద ఇచ్చి రైతు వ్యవసాయం చేసుకునేటందుకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సహకరిస్తా ఉంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరిట అర్హులైనటువంటి